తగ్గినట్లే తగ్గి మరోసారి విజృంభిస్తోంది డెల్టా వేరియంట్. పలు దేశాల్లో వైరస్ విజృంభిస్తుండటంతో మరోసారి ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కేసులు మాత్రం పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. అయితే పరిస్థితి అదుపు తప్పకుండా పలు దేశాలు ముందస్తు లాక్డౌన్ ప్రకటించాయి. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని సంతోషపడుతున్న సమయంలో వైరస్ వ్యాప్తి మరోసారి తమ పంజా విసురుతోంది. డెల్టా వేరియంట్ల విజృంభణతో పలు ప్రపంచ దేశాల్లో వైరస్ మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నప్పటికీ కొత్త కేసులు భారీగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో కొద్ది రోజులుగా 1.5 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేసుల పెరుగుదలతో పలు దేశాలు అప్రమత్తమవుతున్నాయి. జపాన్లోని కీలక ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సెప్టెంబర్ చివరి వరకు లాక్డౌన్ పొడిగించారు. ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే ఏకంగా 7.23 లక్షల మందికి వైరస్ సోకింది. దాదాపు 11,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ ఉధృతి మరింత తీవ్రంగా ఉంది. డెల్టా వేరియంట్లతో వైరస్ల బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. అమెరికాలో ఒక్కరోజే 1.54 లక్షల మందికి పాజిటివ్ గా తేలింది. 967 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 3.82 కోట్లకు చేరింది. ఇక జపాన్ లోనూ కోవిడ్ చాప కింద నీరుల విస్తరిస్తోంది. సగటున రోజుకు 20,000 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్ కట్టడి కోసం జపాన్ ప్రభుత్వం పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించింది. సెప్టెంబర్ 12 వరకు అత్యవసర పరిస్థితి కొనసాగనుందని ప్రకటించింది. రెస్టారెంట్లు, బార్లు రాత్రి 8 గంటల్లోపు మూసివేయాలని, షాపింగ్ మాళ్లలో ప్రజలు గుమికూడకుండా చూడాలని స్పష్టం చేసింది. ఆస్ట్రేలియాలోనూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా 4వ రోజు 600కు పైగా కేసులు వచ్చాయి. వైరస్ ఉధృతితో సిడ్నీలో లాక్డౌన్ పొడిగించారు. సెప్టెంబర్ చివరి వరకు ఆంక్షలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. దేశంలో తాడువే రూపంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తే దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఇందుకోసం 23,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా తాడ్వీవులో ఇతరులతో పోలిస్తే చిన్నారులు ఎక్కువ ప్రభావానికి గురవుతారని వస్తోన్న వార్తల నేపథ్యంలో పిల్లల సంరక్షణ విభాగాలను బలోపేతం చేస్తున్నామని అన్నారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తోన్న అనురాగ్ ఠాకూర్ దేశంలో ఆక్సిజన్ సిలిండర్లు కూడా భారీ స్థాయిలో అందుబాటులో ఉన్నాయని అన్నారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 57 కోట్ల కోవిడ్ డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 44 కోట్ల మందికి మొదటి డోసు అందించగా 12 కోట్ల 77 లక్షల మందికి రెండు డోసులు పూర్తి చేసినట్లు తెలిపింది.